वॉइस ऑफ द पीपल प्रेक्षक नमस्कार तेलंगाणा राष्ट्र में रईत बंधु सहाय कूपयू रैतुलकु चेल्लिंचिनट्लुगा चेप्पुकुंटू राष्ट्र प्रभुत्वं रैतु बंधु संबुराल निर्वहिस्ता उंदी। वास्तवानिकि साधारण पौरुलंदरिकी प्रतिरोजू उदयं पेपर तिरिगेयंगाने एक्कडो चोट प्रति जिल्लालो रैतुल आत्महत्यल वार्तलु चूस्तुन्नां मनं। ग्रामीण प्रांतमंता संक्षोभंलो उंदी, धान्यं अम्ముకోలేనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు, ఏ పంట వేయాలో దిక్కుతోచన చేసులో రైతులు ఉన్నారు, కానీ ప్రభుత్వానికి వేవి పట్టనట్టుగా సంబరాలు నిర్వహిస్తా ఉంది। ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార కుటుంబాల సంక్షోభం ఏ రూపంలో ఉంది, దాని కారణాలు ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవడానికి రైతు స్వరాజ్య వేదికగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం। ఒక కీలకమైనటువంటి అంశాన్ని తీసుకొని ఒక్కో వీడియో రూపొందించాలని మేము భావించాం। తెలంగాణ వ్యాపార రంగం ఎదుర్కొంటున్నటువంటి మరో ముఖ్యమైనటువంటి సమస్య వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు, దాని ఫలితంగా వస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు। వాస్తవానికి వాతావరణంలో మార్పులు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి, భూమి వేడెక్కిపోతూ ఉన్నది। ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వ్యాపార పద్ధతులు దానికి ప్రధాన కారణంగా ఉన్నాయి, అంటే అత్యధికంగా నీళ్లు వినియోగించడం కావచ్చు, అత్యధికంగా రసాయనాలు వినియోగించడం కావచ్చు, లేదా ఆ భూమి సారానికి వాతావరణానికి అనుగుణంగా పంటలు వేయకపోవడం కావచ్చు, ఇట్లాంటి కారణాలన్నీ కూడా వాతావరణంలో మార్పులకు కూడా కారణమవుతున్నాయి। అందుకని ఏ రాష్ట్రమైనా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఒక పంటల ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది। కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 2-3 ఏళ్లుగా అసలు వాతావరణంలో మార్పుల్ని ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా రైతుల మీదకి పంటల్ని తోస్తా ఉన్నది। వరి విస్తీర్ణం పెరగడం కావచ్చు, పత్తి విస్తీర్ణం పెరగడం కావచ్చు, మిగతా అన్ని పంటలు కూడా మాయమైపోవడం కావచ్చు, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల ఫలితంగా జరిగిందనేది మనం అర్థం చేసుకోవాలి। ఇవాళ వరి సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి రైతులు నీ మరింత సంక్షోభంలో నెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 ప్రకటనలు చేస్తున్నారు। రాబోయే సీజన్లో 1 కోటి ఎకరాల్లో పత్తి అయినా మనం వేయొచ్చు, అమ్ముకోవచ్చు అని ఆయన ప్రకటిస్తారు। అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయొచ్చు అని ఆయన ప్రకటిస్తారు। ఈ రెండు కూడా ఒక తప్పుడు ప్రకటనలు, తప్పుడు నిర్ణయాలు, ఎందుకంటే పత్తి రైతులు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతూ ఉన్నారు। ఈ సంవత్సరం ధర విషయంలో 8,000 రూపాయల వరకు క్వింటాల్కు అందినప్పటికీ కూడా సగటు దిగుబడులు 2-3 క్వింటాల కంటే పత్తి రాలేదు। కాబట్టి పత్తి విస్తీర్ణాన్ని 1 కోటి ఎకరాలకు తీసుకువెళ్ళడం అంటే మొత్తం సాగు భూముల్లో 75% పత్తి వేయడం, అంటే అన్ని రకాల పంటలు ఎగిరిపోవడం, కాబట్టి ఆ ప్రకటన చాలా ప్రమాదకరమైనటువంటి। రెండవది, ఆయిల్ పామ్ సాగుకి ఇవాళ ఉష్ణోగ్రతలు కావచ్చు, గాలిలో తేమ కావచ్చు, నీరు కావచ్చు చాలా ముఖ్యమైనటువంటి వనరులు। 1800 మిల్లీమీటర్లు వర్షం పడేటువంటి ప్రాంతాలలో 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉండేటువంటి ప్రాంతాలలో 85 నుంచి 90% గాలిలో తేమ ఉండేటువంటి ప్రాంతాలలో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతుంది। కానీ తెలంగాణలో 1100 మిల్లీమీటర్లకు పంచి వర్షపాతం లేదు, 45-50 డిగ్రీల మించి గాలిలో తేమ లేదు, హ్యూమిడిటీ లేదు। అదేవిధంగా ఇవాళ భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతూ బోర్లన్నీ తక్కువ నీళ్ళనే పోస్తున్నటువంటి సందర్భంలో నీళ్లు ఎక్కువ వినియోగించేటువంటి ఆయిల్ పాము వెళ్ళడం అనేటువంటిది మరింత సంక్షోభానికి దారితీస్తుంది। కానీ ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ మంత్రి గారు కానీ అవేవి పట్టించుకోకుండా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది। కాబట్టి వాతావరణానికి అనుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా పంటల ప్రణాళిక చేసుకోకపోతే రైతులు సంక్షోభంలోకి వెళ్ళిపోతారు। ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో లేకుండా జరుగుతున్నాయి, భారీ వర్షాలు కావచ్చు, వడగళ్ళ వానలు కావచ్చు, వర్షాల మధ్య గ్యాప్ పెరిగిపోవడం కావచ్చు, లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటిది మనం కళ్ళతో చూస్తున్నాం। దీని ప్రధానమైనటువంటి ఎఫెక్ట్ గ్రామాల్లో ఉండేటువంటి రైతుల మీద పడుతుంది, ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులు దీని బాధితులుగా ఉంటారు। ఈ నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవడానికి పంటల బీమా పథకాలను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది। అది వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కావచ్చు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కావచ్చు, ఇప్పటి వరకు అమలవుతూ వచ్చినాయి, కానీ 2020 ఖరీఫ్ నుంచి వాటి అమలుని రాష్ట్ర ప్రభుత్వం మానేసింది।
దానివల్ల గత 2 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో పంటలకు నష్టం జరిగినా కూడా ఒక్క రూపాయి కూడా బీమా పరిహారం ఈ రైతులకు అందలేదు. రెండవది, భారీ వర్షాలు పడినప్పుడు తక్షణమే వరదలు లాంటివి వచ్చి లేదా పంట నాశనం అయినప్పుడు ఇవాళ ప్రకృతి వైపరీత్యాల పరిహారం అందాలి. ఇన్పుట్ సబ్సిడీ అంటాం దాన్ని. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి దానికి రాష్ట్రాలకి ఇస్తూ ఉంటుంది నిధులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 7 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మిగతా ఎప్పుడూ కూడా ఒక్కర సందర్భంలో కూడా రైతులకు ఇవ్వలేదు. 2020 ఖరీఫ్లో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు పడడం వల్ల పెద్ద సంఖ్యలో 15 లక్షల ఎకరాలలో పంటలకు నష్టం జరిగింది. ఈ నష్టం జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఉత్తర్వు రాసింది. ఈ విషయం మీద రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర హైకోర్టులో కేసు వేసింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాంట్లో 1 సంవత్సరం తర్వాత మొన్న సెప్టెంబర్ 28కి ఒక తీర్పు వచ్చింది. రైతులకు అనుకూలంగా 3 నెలల లోపల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి 4వ నెలలో పరిహారం ఇవ్వాలి, అంటే ఈ జనవరి నెలలో వాళ్ళకి పరిహారం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది అని హైకోర్టు చెప్పింది. అదేవిధంగా పంటల బీమా పథకాలు మీరు అమలు చేయలేదు కనుక నష్టపోయినటువంటి రైతులకు బీమా పరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు చెప్పింది. కానీ 3 నెలలు గడిచిపోయి 4వ నెల వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు. నష్టపోయినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నష్టపోయినటువంటి రైతులు అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఏమీ మాట్లాడకుండా రైతు బంధు సంబరాలు చేసుకుంటూ ఉన్నది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే వాతావరణానికి మన భూములకి అనువైనటువంటి పంటలు వేసుకోవడం ఒక్కటే కాదు, ఖచ్చితంగా పంటల బీమా పథకాలు అమల్లోకి తేవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తక్షణ నష్టాలు ఎప్పుడు జరిగినా కూడా ఇన్పుట్ సబ్సిడీ లాంటి సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుంది. దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించుకోవాల్సి ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం.